ఓకే, సో అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మేడం మీకు, మంచి మంచి లెజెండ్స్తో మీరు వర్క్ చేయడం. బాలకృష్ణ గారితో ఏం చేయలేదు? భారతంలో బాలచంద్రుడు. భారతంలో బాలచంద్రుడు చిన్నప్పుడు రంగనాథ్ గారి కూతురుగా ఆయనలో బాలకృష్ణ గారు చెల్లెలుగా చేశాను. ఓకే, అది బాలకృష్ణ గారితో, చిరంజీవి గారితో, కమలాసన్ గారు. ఓకే, అంటే ఏమన్నా గుర్తున్నాయి మీకు మంచి మెమరీస్ ఆ వయసులో కొంచెం ఆ చిరంజీవి గారితో కానీ బాలకృష్ణ గారితో కానీ? ఇది కూడా చెప్పాను నేను చాలాసార్లు, నాకు చిన్నప్పుడు జరిగిన మెమరీస్లో కమలాసన్ గారు మహానదిలో అయితే కొట్టారు భూమి మీద, ఎందుకంటే నేను ఒక షాట్లో రావాలి పరిగెత్తుకుని. అప్పుడు జనాలందరూ జరగాలి, మానిటర్లో చూసి వచ్చేస్తావు కదా అది అన్నారు. ఓకే అన్నాను, టేక్ అని నేను వచ్చేటప్పటికి వాళ్ళెవరూ జరగలేదు అక్కడ. నన్ను కలకటాలు చేశాం, అది నేను వెనక నుంచి రావాలి, జలజా జలజా అని పిలుస్తారు రావాలి. కమలాసన్ గారు వాకీ టాక్స్లోనే యాక్షన్ రోల్ అవి చెప్తున్నారు, రెండు కెమెరాస్ దగ్గర ఒకటి ఉంది, దూరంగా ఒకటి ఉంది, రావాలి ఎవరూ జరగట్లేదు. నేను ఆగిపోయాను, కట్ కట్ అన్నారు, అమ్మాయి రాలేదు సార్, కట్ అన్నాక అందరూ జరిగారు చక్కగా. ఎందుకు రాలేదు అని అంటే, సార్ అవును యారు తల్లలే అన్నాను, వాళ్ళు ఎవరు జరగలేదు అందుకే నేను రాలేదు అన్న. గో మీద ఫర్ట్ అని కొట్టారు. ఆ తర్వాత ఆయనే ఒళ్ళో కూర్చోపెట్టుకొని, అలా కాదమ్మా ఆర్టిస్ట్ అవ్వడం అంటే అది ఒక అదృష్టము, కళమ్మ తల్లి అది అదృష్టం ఉండాలి, అలాంటిది నువ్వు ఆర్టిస్ట్ అయ్యావు. సో మనం యాక్టింగ్ కోసం ఎంతకైనా మనం వెళ్ళాలి, ప్రాణాలను పణంగా పెట్టి చేసేటంతైనా ఉండాలి అని ఆయన అప్పట్లో నాకు చాలా ఒళ్ళో కూర్చోపెట్టుకొని చెప్పారు కమలాసన్ గారు. అవి ఇన్సిడెంట్స్ గుర్తున్నాయి. ఆ తర్వాత బాలకృష్ణ గారు, భారతంలో బాలచంద్రుడు డూబ్ లేకుండానే నేను ఒక రాయి మేయించి దూకాలి అంటే కూడరామకృష్ణ గారు వీళ్ళందరూ భయపడిపోయారు, అమ్మ చిన్నపిల్ల చేస్తుందో లేదో అని. నేను చేస్తాను అంకుల్, నేను చేస్తాను అంకుల్ అని చెప్పి రాయి మీద నుంచి పైనుంచి బెడ్స్ వేశారు, స్ట్రెంట్ వాళ్ళందరూ ఉన్నారు, స్టిల్ నేను పైనుంచి నేను దూకేశాను. అది వాళ్ళందరూ మెచ్చుకుని, వయసులో గ్రేట్ బాగా చేసావమ్మా, నువ్వే బొమ్మను విసురుదాం అనుకున్నారు కానీ నువ్వే దూకేసావు అది ఇదని చెప్పి మెచ్చుకొని, బాలకృష్ణ గారు ఇంత పెద్ద జెమ్స్ చాక్లెట్ బాక్స్ నాకు అప్పట్లో ఉళ్ళో కూర్చోబెట్టుకుని ఆయన ఇవ్వడం, ఇలాంటి మెమరీస్ గుర్తున్నాయి. ఓకే, స్వయం కృషి టైంలో చిరంజీవి గారు, స్వయం కృషి నాకు చిరంజీవి గారి కాంబినేషన్ కాదు. చిరంజీవి గారి చిన్నప్పుడు అబ్బాయి ఒక అబ్బాయి ఉంటారు, సుమలత గారు చిన్నప్పుడు అమ్మాయి నేను ఉంటాను. సో అలాగా సినిమాలో చేయడం జరిగింది, డబ్బింగ్ జానక్ గారి మనవరాల కింద చేశాను అది. నాకు ఆయన కాంబినేషన్ కాదు, మగధీరుడు సినిమాలోని ఆయన కాంబినేషన్ బట్ నాకు గుర్తులేదు. నేను చిన్న పాపకి ఏదో స్టేజ్ మీద పడుకొని ఉన్నాను నేను ఆ సినిమా చూసినప్పుడు, సో నాకు అసలు గుర్తులేదు. ఓకే, సో అంటే కాసేపు సినిమా విషయం పక్కన పెట్టేస్తాను మేడం, అంటే పర్సనల్ విషయానికి వస్తే, సో అంటే చాలా తమిళన్స్ చూశాను, కొన్ని కొన్ని ఆర్టికల్స్ చూశాను, భావనా గారిది అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా, మీ లవ్ స్టోరీ గురించి కూడా కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. అది కూడా అందరికీ తెలుసులే, కానీ స్టిల్ చెప్తాను మళ్ళీని. నాది లవ్ మ్యారేజ్ అనే చెప్పాలి, బట్ లవ్ మ్యారేజ్ అంటే చాలామంది మెచ్యూరిటీ లేకుండా ప్రేమించేసుకున్నాము, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసేసుకోవాలి, లేదా ఇంట్లో వాళ్ళని ఎలాగైనా ఒప్పించి చేసుకున్నాము, ఇలాంటి స్టోరీస్ మాకు లేవు. మెచ్యూరిటీతో ఉన్న ఇద్దరుని, ఎలా అంటే తను డైరెక్టర్, నేను ఆర్టిస్ట్, ఆయన డైరెక్షన్లో నేను ఒక ప్రాజెక్ట్ యాక్ట్ చేశాను, సంఘర్షణ ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఆయన డైరెక్షన్లో నేను చేయడం, వినోద్ బాలగారు ప్రొడ్యూసర్. సో అప్పుడు చేసినప్పుడు ఆయనకు వచ్చి నా గురించి చాలామంది రకరకాలుగా చెప్పారు, అంటే చెన్నై నుంచి తీసుకొస్తున్నారు, ఒక డెడికేషన్ ఉండదు, కొంచెం పొగరుగా ఉంటారు, అలా అలా అలాంటి ఆయనకు చెప్పారు. బట్ వర్క్లో ఉండేటప్పుడు నేనేంటంటే, నేను చాలా ప్రొఫెషనల్గా ఉంటానంటే రెడీ అని అన్నారంటే, నాకు ఒక చిన్న డేరా క్లాత్ అటు ఇటు కట్టిన డ్రెస్ చేంజ్ చేసుకుని, నాకు అంటే బీచ్ దగ్గర చేస్తున్నాం, ఒక రెండు గోడలు అడ్డున్నాయి, డ్రెస్ చేంజ్ అనగానే వెళ్ళిపోయి గబగబా డ్రెస్ చేంజ్ చేసేసుకుని, అంటే టైం వేస్ట్ అవ్వకూడదు మనకి, అక్కడ లైట్ పోయే లోపు గబగబా అన్నీ చేయాలి అనే ఇంటెన్షన్ నాకు ఉంటుంది. సో నా వర్క్ అవన్నీ చూసి ఆయన ఇష్టపడ్డారు, అందుకని ఇష్టపడగానే వచ్చేసి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఏంటి అలాంటివేం లేదు. ఆయన చాలా సైలెంట్ ఉంటారు, అది అందరికీ తెలుసు చాలామందికి. సో నేనేనంటే ఆయన బిహేవియర్ అవన్నీ చూసి నేనే ఒకసారి అడిగాను, మీరు నన్ను ఇష్టపడుతున్నారా ఆయన, ఎందుకంటే ఎవరితో మాట్లాడరు, నాతో మాట్లాడుతున్న విధానం చూసి నాకు డౌట్ వచ్చి అడిగితే అంటే అండి అని ఆయన కొన్ని విషయాలు చెప్పడము. అండ్ దెన్ ఆయనకి నాకు ఏంటంటే, ఆయనకి ఫాదర్ లేరు, నాకు మా నాన్నగారు లేరు, సో ఇద్దరికి ఏంటంటే అమ్మ, నాకు అమ్మ ఆయనకి అమ్మ. సో ఇద్దరు ఏమనుకున్నామంటే ఇంట్లో మనం అమ్మని అడుగుదాం, అమ్మ వాళ్ళు ఓకే అని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మ్యారేజ్, సో అనౌన్స్ చేద్దాం బయటికి అన్న ఇంటెన్షన్ తోటి ఆయన ఏం చేశారంటే, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మగారిని నన్ను పరిచయం చేసి అడిగారు, నీ స్టోకరి కొడుకు కాబట్టి నీ ఇష్టం రా, మా ఇంటికి వచ్చి మా అమ్మగారిని అడిగారు ఇలా ఇలా అనుకుంటున్నామని. మా అమ్మ, మా ఇంట్లో నీ లాస్ట్, ముగ్గురు మా అక్క అన్నయ్య నీ లాస్ట్లో, నీ ఇష్టం అమ్మ, నీకు నచ్చితే ఓకే, ఎందుకంటే అదే అంటాను మెచ్యూరిటీ లేకుండా ఉండేది వేరు ఉంటుంది. సో సరే అమ్మ అని వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాం, సో అంశం మేము మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాము త్వరలో అని స్టేట్మెంట్ ఇచ్చాం. ఎందుకంటే మళ్ళీ మీడియా ఏంటంటే బయట ఎక్కడైనా చూసి రకరకాలుగా, అంతవరకు ఎందుకంటే అలాంటి గాసిప్స్ ఏమీ లేవు, అలాంటివి ఉండకూడదని ఫస్ట్
ఆంధ్రజ్యోతికి మేము స్టేట్మెంట్ ఇచ్చాను, సో అండ్ సో నా పర్సన్తో నా మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది అని ఇచ్చిన తర్వాత, అండ్ దెన్ నేను చెన్నై ఉండడం ఇక్కడ ఫిక్స్ అయ్యి, వాళ్ళ తాతగారు చనిపోవడం జరిగింది, దానివల్ల ఒక 1 ఇయర్ పోస్ట్పోన్ అవ్వాలి, ఒక 1.5 ఇయర్ సెకండ్ ఇయర్కి రిజిస్టర్ మ్యారేజ్ అయింది. ఓకే, సో ఇప్పుడైతే చక్కగా పర్సనల్ లైఫ్ కూడా చాలా అద్భుతంగా ఉంది, చాలా హ్యాపీగా భావన అయ్యింది. సో దేవుడి దయవల్ల మాకు అంటే నాకంటే తను ఎక్కువ ప్రేమిస్తారని చెప్పాలి అయింది, అందువల్ల ఆ ప్రేమకి లోబడి ఉంటాం కదా, సో ఆ ప్రేమలో అలాగే ఉండి చాలా హ్యాపీగా ఉన్నాం. ఇద్దరు పిల్లలు, నేను, మా అత్తగారు, అమ్మ. సో అమ్మ బయట ఉన్నారు, మా అత్తగారు, నేను, మా ఆయన ఇద్దరు పిల్లలతో ఇంట్లో ఉన్నాము. సో వీఆర్ గుడ్, చాలా చాలా బాగున్నాం.